డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్యాక్ట్స్ అండ్ ద ట్రూత్. కొంచెం విచిత్రమైనటువంటి అధ్యాయం. జరిగిన విషయము సత్యము ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసము ఏమిటి? ద మండలి హ్యాడ్ ఎ స్ట్రేంజ్ హ్యాబిట్ ఆఫ్ నీడిలింగ్ ఎ రెసిడెంట్ బై డిస్టార్టింగ్ ద ఫ్యాక్ట్స్ సరౌండింగ్ అన్ ఇన్సిడెంట్. ఒక సంఘటన జరిగింది అనుకుందాం, ఆ ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా దాన్ని కొంచెం కొంచెం మార్చి చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా మండలి వాళ్ళు. అది ఒక అలవాటు ఉంది వాళ్ళ దగ్గర. వాడు ఆశ్చర్యపోతున్నాడు, నేను ఇలాగన్నానా, నేను ఇలాగన్నానా, అలాగే ఎప్పుడు అన్నాను నేను అని వాడు ఆశ్చర్యంతో వాడు నిరసన చెప్పేలాగూ వాళ్ళు చెప్తూ ఉంటారు. దిస్ వుడ్ ఇన్ఫ్యూరియేట్ ది కన్సర్న్ రెసిడెంట్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హ్యాస్ ఏ కన్వెన్షనల్ ఐడియా ఆఫ్ ది ట్రూత్. ఎందుకని ప్రతివాడికి మనసులో రికార్డు ప్లే చేసినట్టుగా ఉండాలి ఏం జరిగిందో చెప్పాలంటే. అది ఒక సంప్రదాయమైనటువంటి ఒక మోస పద్ధతి మనకు ఉందన్నమాట. ఏం జరిగిందో చెప్పంటే అక్కడ ఎలా జరిగిందో అలాగే చెప్పాలి, అది మనకు అలవాటు. ద సో కాల్డ్ ఓన్లీ ట్రూత్ దట్ వీ గ్రో అప్. ఈ ప్రపంచంలో సత్యం అంటే అది మనది. సత్యం చెప్పరా అంటే జరిగింది జరిగినట్టుగా చెప్పాలి. టు సీ పీపుల్ డిస్టార్ట్ ద ఫ్యాక్ట్స్ ఎపియర్ టు అస్ ఎస్పెషల్లీ టు మీ యాజ్ అన్ట్రూత్ అండ్ వెరీ డిస్టర్బింగ్. మండలి వాళ్ళు ఇలా మార్చి మార్చి జరిగిన సంఘటనలు మార్చి మార్చి చెప్తూ ఉంటే నాకు కొంచెం ఇబ్బంది. ఇదేంటిది అంత అబద్ధం, ఇది అసత్యం అనిపించేది నాకు. ద ఫ్యాక్ట్ దట్ బాబాస్ మండలీ హూ హెడ్ స్పెండ్ డెకేడ్స్ లివింగ్ విత్ గాడ్ మ్యాన్ వర్ డూయింగ్ దిస్ క్రియేటెడ్ ఈవెన్ గ్రేటర్ మెంటల్ టర్మాయిల్. అన్ని దైవీ మానవుడితో ఇన్నేళ్లు గడిపిన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేమిటి అని నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. ఐ జస్ట్ డిడ్ నాట్ నో వాట్ టు మేక్ అప్ ఇట్. ఎందుకు ఇలా జరుగుతోంది అర్థమయ్యేది కాదు. ఐ జస్ట్ గెస్ దట్ బాబా హ్యాడ్ డన్ సచ్ ఎ థింగ్ విత్ దెమ్ ఆల్మోస్ట్ ఆన్ ఎ డైలీ బేసిస్ అండ్ సో దేర్ కన్స్ట్రక్షన్ ఇస్ హెడ్ బీన్ ప్రోగ్రామ్డ్ బై ఇట్ అండ్ సో దే కుడ్ నాట్ హెల్ప్ బట్ డూ ద సేమ్ థింగ్ టు అస్. నేను ఊహకు అనుకునేవాడిని, బాబా కూడా ఇలాగే చేసేవాడేమో వీళ్ళతోటి, అందుకని వీళ్ళకి అలవాటు బాగా మనసులో ఉండిపోయి వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఐ హెడ్ ఆఫన్ హెర్డ్ ఎరిచ్ భావజీ అండ్ అదర్ మండలీ మెంబర్స్ కమెంట్ ఆన్ దీస్ బై సేయింగ్ డోంట్ ఆస్క్ అస్ వీ డోంట్ నో వై వీ డూ ఇట్. ఇది ఇరిచ్ని ఆదిని వీళ్ళందరినీ అడిగేవాడిని, నేను ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు, ఎందుకు ఏదైనా చను ఉంది కదా మొండివాడు. వాళ్ళు అనేవారు మమ్మల్ని అలాగేం అడగద్దు, అలా అడగద్దు, ఇలాంటి ప్రశ్నలు వేయొద్దు, డోంట్ ఆస్క్ అస్ ఎందుకు అలా చేస్తున్నామని మమ్మల్ని అడగొద్దు అనేవారు. సో ఐ వుడ్ టేక్ సొలేస్ ఇన్ ది థాట్ దట్ ఐ వాజ్ గెటింగ్ ది యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ విత్ బాబా అండ్ దస్ కన్సోల్ మై టార్మెంటెడ్ మైండ్. బాబా వాళ్ళకి అలాగే అలవాటు చేశాడు అంచేత అలా చేస్తున్నారని అనుకునేవాడిని. హవెవర్ ఆన్ వన్ ఒకేషన్ భావజీ ఇన్ టాకింగ్ విత్ ద రెసిడెంట్ గేవ్ సచ్ ఎ ప్రొఫౌండ్ ఎక్స్ప్లెనేషన్ దట్ క్లియర్ ఆల్ మై డౌట్స్. ఒకసారి భావజీ మాత్రం చక్కని వివరణ ఇచ్చాడు, మొత్తం పటాపంచలు అయిపోయినాయి నా సంశయాలన్నీ కూడా. ద రెసిడెంట్ వాజ్ కంప్లైనింగ్ టు భావజీ అబౌట్ హౌ ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ హ్యాడ్ బిన్ కంప్లీట్లీ డిస్టార్టెడ్ బై నన్ అదర్ దాన్ ది మండలి. నేను ఇలా జరిగింది, దాన్ని పట్టుకెళ్ళి మీటింగ్లో ఇరిచి ఇలా చెప్పాడు, ఎంత అన్యాయం నాకు సంబంధించిన విషయం అని భావజీతో చెప్పాడు. ఎవ్రీవన్ వాజ్ రిపీటింగ్ ది డిస్టార్టెడ్ వెర్షన్ బికాజ్ ది మండలి వర్ రిపీటింగ్ ఇట్ టు ఎవ్రీవన్. ప్రతివాడు నిజంగా ఇది మాత్రం అన్యాయంగానే కనపడుతుంది అని అన్నారు అందరూ కూడా. ఎందుకని మండలి వాళ్ళు అదే అందరితో చెప్తూ ఉన్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ట్రయింగ్ టు క్లారిఫై ది సిచ్యువేషన్ ఇట్ మేడ్ నో డిఫరెన్స్. దే కంటిన్యూ టు రిపీట్ దేర్ వెర్షన్ ఆఫ్ ద స్టోరీ యాజ్ ఇఫ్ ఇట్ వర్ ఎ ఫ్యాక్ట్. ఇదే విషయం ఇరి చెప్పింది మణి చెప్తుంది, మణి చెప్పింది మెహరా చెప్తుంది, మెహరా చెప్పింది బావజీ చెప్తుంది, ఇదే నిజము అన్నట్టుగానే అందరూ అనుకుంటున్నారు. ద రెసిడెంట్ వండర్డ్ వై దిస్ వాస్, ఎందుకు ఇలా జరిగింది అనుకున్నాడు వాడు. ఎవరు ఎవడి మీద అయితే ఈ సంఘటన జరిగిందో భావజీ రిప్లైడ్ విత్ ఏ స్మైల్. అప్పుడు వాడికి పాపం భావజీ నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చాడు. యూ ఓన్లీ నెరేట్ ద ఫ్యాక్ట్స్ యాజ్ యూ నో దెమ్. జరిగింది జరిగినట్టు నీకు తెలుసు అవి చెప్తావు, అవి యథార్థమైన సంఘటన జరిగినట్టుగా చెప్తావు. బట్ ది మండలి స్పీక్ ద ట్రూత్, దీని వెనుక దాగిన సత్యాన్ని మండలి వాళ్ళు చెప్తారు. యాజ్ ది లివ్డ్ దట్ లైఫ్ విత్ బాబా, ఎందుకంటే బాబాతో అలాంటి జీవితాన్ని వాళ్ళు పంచుకున్నారు కాబట్టి. బావజీస్ రిప్లై సర్ప్రైజ్ ఆల్ ఆఫ్ అస్, ఆశ్చర్యపోయాను ఇదిటిది
ఏదో చాలా వింతగా ఉంది. సిన్స్ వీ డిడ్ నాట్ గ్రాస్ప్ ఇట్, బావుజీ ఎక్స్ప్లెయిన్, మాకు మొహంలో ప్రశ్న మార్క్ చూసి బావుజీ ఇలా వివరించి చెప్పాడు. వై డు యూ గెట్ అప్సెట్ వెన్ సమ్వన్ డిస్టార్ట్ ద ఫ్యాక్ట్స్? అది వాడు టీతో అవుతున్నాడు, వాళ్ళు చెప్తున్నాడు అనుకుందాం, నేను వెళ్ళినప్పటికి వాడు టీతో అవుతున్నాడు, నేను జరిగే తాగిరి కాఫీ అవ్వచ్చు, అయితే ఏంటట ఆ సంఘటనలో ఉన్నటువంటి ఆ నిజానిజాల గురించి ఎందుకు అంత వర్రీ అవ్వడం? ఇట్ ఈజ్ బికాజ్ ది ఫాల్స్ ఈగో, మనలో కరుడు కట్టుకుపోయిన అహం ఉంది కదా, అది వెంటనే నేను రెడ్ షర్ట్ వేసుకున్నానని చెప్తాడు అనుకుందాం, ఈరోజు నేను బ్లాక్ షర్ట్ వేసుకున్నాను, అది వెంటనే అహం తిరగబడుతూ ఉంటుంది. ద పర్పస్ ఆఫ్ లివింగ్ హియర్ ఈజ్ ది ఎలిమినేషన్ ఆఫ్ ది ఈగో. అప్పుడు ఈ సంఘటన ద్వారా వాడులో వాడు నొచ్చుకునేలాగా చేసి చిచి ఇలా అయిపోయింది ఏమిటి అని వాడిలో ఉన్న అహం వాడు తగ్గడానికే ఈ సంఘటనను కూడా మండలి వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ద పర్పస్ ఆఫ్ లివింగ్ హియర్ ఈజ్ ఎలిమినేషన్ ఆఫ్ ది ఈగో. అసలు ఇక్కడికి మెహరాబాద్ రావడం ఎందుకు? నా అహాన్ని తగ్గించుకోవడానికి. నేను మేరాబాద్లో పని చేసి, నేను మేరాబాద్లో చిన్న ఇల్లు కట్టుకొని, నేను చచ్చిపోయాక నా సమాధి అక్కడ కట్టిన చేసుకున్నాను అనుకోండి, నేను అసలు నేను ఎందుకు వెళ్ళినట్టు మేరాబాదు? అంతే ఈ అహాన్ని తీసేలాక పెర్మనెంట్గా బాబా సమాధితో పాటు నా పేరు కూడా అక్కడ అలా కనపడుతూ ఉండాలి. అంటే మనకి అవగాహన లోపం, అది మనల్ని మనం చెరిపేసుకోవడానికి, మనల్ని మనం పూర్తిగా నిర్మూలించుకోవడమే మన సిలబస్ అయినప్పుడు మన గురించిన తాపత్రయం అక్కడ కూడా చావకపోతే ఇక్కడ ఎక్కడ ఉపయోగ. ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 3లో ఉన్నాం మనం. నిన్న ఆగినప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్యాక్ట్స్ అండ్ ద ట్రూత్, జరిగిన సంఘటన సత్యం ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము, దాని గురించి ఒక చాప్టర్ అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. రుస్తం ఏం చెప్పాడో ఒక్కసారి మననం చేస్తాం. మెహరాబాద్లో నాలాగా అనేక మంది స్థిర నివాసం ఉంటూ బాబా సేవలో పాలు పంచుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళు ఏదో చిన్న మాట మాట అనుకోవడం, లేకపోతే ఒకడు కోపడడం, ఏదో ఇలా జరుగుతూ ఉంటాయి కదా. ఇవన్నీ మండలి వాళ్ళు సాక్షులుగా ఉన్నప్పుడు ఒకడు చూసాడు అనుకోండి, మిగిలిన వాళ్ళందరికీ చెప్పేవాడు, నేను ఏమైందో తెలిసా అని ఇలా జరిగిందని చెప్పేవారు. కానీ జరిగినటువంటి సంఘటనని మార్చి చెబుతూ ఉండేవారు అందరూ కూడా. ఎంటర్ది ఇలా చెప్తున్నారు, వీళ్ళు మండలి వాళ్ళు బాబాతో ఇన్నాళ్ళు ఉన్నారు, ఎందుకు అలా చెప్తున్నారు, ఏం అర్థమయ్యేది కాదు. ఆఖరికి బావుజీ ఒక సందర్భంలో హీటెడ్గా ఎందుకు అలా మారుస్తున్నారు వీళ్ళంతా అంటే, అప్పుడు బావుజీ వివరణ ఇస్తూ ఉన్నాడు. అక్కడ మనం నిన్న ఆగాం. బావుజీ ఏం చెప్పారు, ఎందుకు వచ్చావు నువ్వు మేరాబాద్, ఎందుకు వచ్చావు, ఎందుకు ఇక్కడ మకా ఉన్నావు? బాబా సేవ చేయాలి. బాబా సేవ ఎందుకు చేయాలి? నీ అహాన్ని తగ్గించుకోవాలని. అహం తగ్గించుకోవాలంటే మండలి వాళ్ళు ఎప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టరు, చిన్న కొడుతూనే ఉంటారు. ఇప్పుడు చిత్రి అంటారు కార్పెంటర్, కొడుతూ ఉంటాడు ఇలా ఇలా ఇలా. అదేనమాట అహం తగ్గించే కార్యక్రమం అంటే, అది కొడుతూ ఉంటాడు ఎక్కడ అవకాశం వస్తే ఆవిడ కొడితే ఆ పైన ఆ ముక్క ఊడతూ ఉంటుంది, అది చేస్తూ ఉంటారు వాళ్ళు. సో వాడు శభా 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 చాలా బాగా చేసేవా అని పంపించేస్తే నీకేం ఉపయోగం ఉండదు ఆ సంఘటన వలన. అందుకని ఆ అహాన్ని తగ్గించేటువంటి ఆ ప్రక్రియలో భాగంగా వీళ్ళు నిన్ను ఇరుకును పెడుతూ ఉంటారు. సర్రమని కోపం లేదండి, నేను అలాగనలేదండి, నేను అలాగనలేదు. సో టు వర్క్ అన్ దిస్ ఫాల్స్ ఇగో, నీలో ఉన్నటువంటి అసత్యమైనటువంటి అహం మీద పనిచేయడమే వాళ్ళ యొక్క ధ్యేయం. దట్ ఈస్ హిజ్ రియల్ వర్క్. బాబా చేసే నిజమైన పని అదే. నీవు మెహరాబాదులో ఉండడం వల్ల నీకేమిటయ్యా లాభము? ఇదే లాభం. వెన్ ద మండలి ఆర్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్. మరి మండలి వాళ్ళు అంత కష్టపడి అలా యాక్షన్ చేస్తున్నారంటే నీ లాభం కోసమే, నీ ప్రయోజనం కోసమే. అదర్వైజ్ వాట్ ఆర్ ది మండలి గోయింగ్ టు గెయిన్ బై డూయింగ్ ఇట్? నిన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఏమైనా లాభం ఉంటుందా? వాళ్ళ జీవితాలని వాళ్ళు వదిలేసారు, వాళ్ళ ఐశ్వర్యాలని వాళ్ళు మొత్తం బలిచ్చేసారు, వాడికి ఏమిటి లాభం? ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు కీప్ క్వైట్ అండ్ అలౌ టు పీపుల్ టు డూ వాట్ ది లైక్ అండ్ సే నైస్ థింగ్స్ టు దెమ్ థింగ్స్ ది లైక్ టు హియర్ బట్ విల్ దట్ హెల్ప్ ద రెసిడెంట్ గెట్ ఇట్ ఆఫ్ హిస్ ఫాల్స్ ఈగో? ఆ శభాష్ రామచంద్ర గారు బాగా చేశారండి, నిన్న భలే భలే మాట్లాడారండి మీరు అని పొగిడితే దానివల్ల నీకేమైనా ఉపయోగం ఉంటుందా?
ఏదో ఎందుకంటే నాకెందుకులే అని ఊరుకోరు. లేదు లేదు నిన్న రామతీర్థి గారు తప్పు మాట్లాడారు అంటే ఆయనలో కోపం బయటకు వస్తుంది అనమాట. యాక్ట్ నేను ఇలా మాట్లాడాను అంటాడు. అంటే ఆయన మీద చిన్న సర్జరీ ఆ రకంగా బాబా చేస్తాడనమాట. దాన్ని బయటికి తీసి దాన్ని బయటపడేయడం అవుతుంది. విల్ ఇట్ హెల్ప్ దెమ్ రియలైజ్ ద ట్రూత్ దట్ మేర్ బాబా రిప్రజెంట్స్? బాబా ఎప్పుడూ చెప్పేటువంటి సత్యం గురించి వాడు తెలుసుకోవడానికి దోహదపడుతుందా? సో రిమెంబర్ ద మండలి మే నాట్ నెరేట్ ది ఫ్యాక్ట్స్ యాజ్ యు సీ ఇట్ బట్ ది స్పీక్ ది ట్రూత్. నువ్వు అనుకున్నట్టుగా జరిగింది జరిగినట్టుగా సంఘటన పోసగుచ్చినట్లు చెప్పకపోవచ్చు కాక మండలి వాళ్ళు, కానీ వాళ్ళు మాట్లాడేది మాత్రం సత్యమే చెప్తారు ఎప్పుడు కూడా. అంటే సింపుల్ ఉదాహరణ అనుకుందాం మనం ఎలా జరుగుతుందో. ఏదో మాట అన్నాడు ఎవడో వాడు, ఈయన దానికి సమాధానం చెప్పారు, సో హీటెడ్ డిస్కషన్ అయిపోయింది, సీన్ క్రియేట్ అయిపోయింది. వాళ్ళు ఏమంటారు, నిన్న బాబా అండి రామతీర్థ గారికి ఒక పరీక్ష పెట్టారు ఈయన ఫెయిల్ అయిపోయాడు అని చెప్తారు వాళ్ళు. వాళ్ళు చెప్పింది అది సత్యమే వాళ్ళు చెప్పింది. ఆయన పరీక్ష పెట్టి నేను ఫెయిల్ అయిపోవడం ఏంటి, ఆడు తప్పు చేసింది వాడు అని ఆ విషయం చెప్పలేదని కోపం వస్తుంది ఆయనకి. కానీ యాక్చువల్గా ఇది వాళ్ళు చెప్పింది సత్యం అది. వాడి ద్వారా బాబా ఒక అవకాశం క్రియేట్ చేశారనమాట అక్కడ. కానీ అది మనం ఉపయోగించుకోలేకపోయాం, మన ఆహాన్ని తగ్గించుకోవడానికి మనం ఆ జయం సాధించలేకపోయాం, ఓడిపోయాం అక్కడ.